శ్రీమాత్రే నమః, జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉండే అవకాశం ఉంటుంది, లేదా రాజకీయ రంగంలో అంటే 10 మందికి గుర్తింపు పొందినటువంటి వృత్తుల్లో వీళ్ళు ధనార్జన చేయడం జరుగుతుంటుంది. అటువంటి అది సినిమా, టీవీ, మీడియా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో సప్తమస్థానమందు గురుగ్రహ సంచారం, భాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహంతో సప్తమంలో సంచారం చేయడం వల్ల జాతకులకి తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అంటే విద్యార్థులైతే వాళ్ళ యొక్క విద్యని, అది ఏదన్నా ఒక టాలెంటెడ్ రంగంలో ఉన్న వాళ్ళకి వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడంతో పాటు సొంత ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో కానీ లేదా దూర ప్రాంతంలో కానీ తగిన గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది. సప్తమ స్థానంలో గురువు ప్లస్ బుధుల కలయిక, ఇది విద్యార్థులకి మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళైతే తమ వ్యాపార భాగస్థుల్ని లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాల్ని కొంత అనుకూలంగా ఒక మంచి మార్పులు చేస్తూ వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలని ఇంకా అభివృద్ధి పరిచే విధంగా నడిచే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల అంటే మా ఏప్రిల్ నెల 10వ తారీఖు వరకు ఈ బుధ ప్లస్ గురువుల కలయిక ఉండడం జరుగుతుంది. దాని తర్వాత బుధుడు మనకి 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థానంలో వెళ్ళినప్పుడు మరి ఏవైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో మనం ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే ఆ ధనాన్ని పూర్తిగా చెల్లించి ఆ రుణ బాధల నుంచి కానీ రుణ సమస్యల నుంచి కానీ బయటపడడం జరిగే అవకాశం ఉంటుంది మరి ఏప్రిల్ నెల 10వ తారీఖు తర్వాత. అలాగే 6వ స్థానంలో ప్రస్తుతం మనకి రవిగ్రహం, అలాగే రాహుగ్రహం, మరి శుక్రగ్రహం సంచరించడం జరుగుతుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు స్త్రీల సంబంధించిన విషయంలో స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు రావడం కానీ లేదా వాళ్ళకి వృత్తిపరంగా నూతన ఉపాధి అవకాశాలు లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా టీవీలో ఉన్నటువంటి యాక్టర్లకు కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్కి, అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంటే లేడీ డాక్టర్స్కి ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే 6వ స్థానం అనేది శత్రు రోగ రుణస్థానం కాబట్టి శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల 6వ స్థానంలో ఉచ్చస్థానంలో శుక్రుడు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొంతవరకు ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నటువంటి వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతుంటుంది. అది ఇందులో ముఖ్యంగా స్త్రీలకి నటన, సినిమా రంగం, అలాగే వైద్య వృత్తికి కూడా రాహు కారణమవుతుంటాడు కాబట్టి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి రావడం జరుగుతుంది. నిగూఢంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. దానికి పైపెచ్చు లాభాధిపతితో శుక్రుడు కలిసి ఉండడం, అలాగే అష్టమాధిపతితో లాభాధిపతి కలిసి ఉండడం కూడా మీ యొక్క వేతనం విపరీతంగా పెరగడం జరుగుతుంటుంది. అంటే మీరు ఒక బడ్జెట్ అంటే మీ యొక్క టాలెంట్కి కొంత ఒక సినిమా నటేదనుకోండి, వాళ్ళ యొక్క రెమ్యునేషన్ బాగా పెరగడం జరుగుతుంది. అలాగే మీరు కెమెరామెన్ అయితే మీకు డైలీగా ఇచ్చే వేతనం కూడా అద్భుతంగా పెరగడం జరుగుతుంది. దాని తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి అటు శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉండడం వల్ల విదేశ అవకాశాలు రావడం, మరి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు గురువుతో కలిసి ఉండడం వల్ల అంటే విదేశ అవకాశాలతో పాటు విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా 5వ స్థానంలో శని ప్లస్ కుజగ్రహ సంచారం,
సో యాదృచ్ఛికంగా శని పంచమ స్థానంలో ఉంటూ వివాహ సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాలు ఏదో విధంగా ఆలస్యం కావడం జరుగుతుండదు. అలాగే కుజుడు కూడా పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారదాం అనుకున్న వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక విధంగా అనుకూలమైనటువంటి సమయంగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషను ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తగు విధమైనటువంటి సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడి ఇన్వెస్ట్ చేసినా మరి కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద జాగ్రత్తగా శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈ నెలలో మరి శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మీదకు మారడం జరిగింది. పూర్వభాద్ర నక్షత్రం అంటే గురువు యొక్క నక్షత్రం కాబట్టి గురువు సప్తమ స్థానంలో ఉండడం ఇవన్నీ జాతకుడికి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు వేగవంతం చేసుకుంటే మరి ఈ నెల అంటే ఏప్రిల్ నెల లోపు కూడా ఈ రాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి గురుబలం ఉంది కాబట్టి అలాగే శని భగవానుడు కూడా మనకి ఈ నక్షత్రం మీదకి అంటే గురు నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర మీదకి మారడం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంచుమించుగా మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా తొందరలో సప్తమ స్థానం మీదకి రావడం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మరి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం మరి ఈ మాసంలో అస్తా నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే అస్తా నక్షత్రం మరి తులారాశి వారికి దశమాధిపతి, అటువంటి దశమ స్థానాధిపతి యొక్క నక్షత్రం మీదకి మారడం వల్ల అటువంటి కేతు 12లో ఉండడం వల్ల మరి 100% జాతకుడికి వృత్తి సంబంధమైన ఇబ్బందులు కానీ వృత్తిలో చికాకులు కానీ రావడం జరుగుతుంది. లేదంటే మీరు గత జన్మలో ఎవరికన్నా రుణపడి ఉంటే మరి ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని ఈ నెలలో ఏదో విధంగా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తువు కానీ ఒక ధనం కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అలాగే మీరు గతంలో ఇచ్చినటువంటి ధనం ఏమన్నా ఉంటే తిరిగి రాదని తెలియడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఏదైనా మరి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టం వృత్తిలో కొద్దిపాటి ఇబ్బందులు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది కాబట్టి అది మీరు గత జన్మ రుణం తీర్చుకోవాల్సిందిగా భావించాలి తప్ప దానికోసం పెద్దగా ఏమి వర్రీ పడక్కర్లేదు. ఏదైనా మన కేతు 12లో ఉన్నప్పుడు ఏది విధమైన నష్టం కలిగినా అది ఫ్యూచర్లో కలిగే లాభానికి సంకేతం అవుతుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి మార్పులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా వృత్తి మారే విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మారాలి తప్ప తొందరపడి మారడం అన్నది అంత అనుకూలమైన స్థితి కాదు. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి, అది మనకి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మాస మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే మ్యోమరాజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం
వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏది లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.